చిత్తూరు జిల్లా మారుతి నగర్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లు మార్గంలో రోడ్డుని ఆక్రమించి గేట్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జన సైనికులు నిరసనకు దిగారు. 5 సంవత్సరాలుగా ఈ మార్గంలో రాకపోకలు బంద్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మారగానే గేట్లు తొలగించాలని డిమాండ్ చేసిన పోలీసులు స్పందించకపోవడంతో జన సైనికులు కోర్టును ఆశ్రయించారు. రోడ్డుపై గేట్లు వేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ధూల్పేట ప్రాంతం గంజాయి హబ్గా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఎక్కడే కనిపిస్తున్నాయని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇక కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేరే ఏజెన్సీకి ఎక్కడో చోటు దొరికేటువంటి అవకాశం, దానిలో పెద్ద మొత్తం ఏం లేదండి, మొత్తం మ్యాక్సిమం డ్యూటీ పైడే ఉన్నది. నిన్న మొన్న జరిగినటువంటి ఇష్యూలో వీళ్ళు మోస్ట్లీ తీసుకొచ్చేది డ్యూటీ పైడ్ లిక్కరే. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వచ్చినప్పుడు దే ఆర్ పర్మిటెడ్ టు పర్చేజ్ డ్యూటీ పైడ్ లిక్కర్ ఎట్ ఎయిర్పోర్ట్. బట్ అట్ ది సేమ్ టైం మేము ఈ ఎన్డీపీఎల్, దట్ ఈస్ కాల్డ్ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పైడ్ లిక్కర్, డ్యూటీ అవాయిడ్ చేసి కన్జ్యూమ్ చేసేటువంటి లిక్కర్ మీద మేము నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ఆన్లైన్ ఈవెంట్ పర్మిషన్స్ ఇస్తాం, మోస్ట్లీ ఈవెంట్ పర్మిషన్స్ ఆన్లైన్ ఉంటాయి. ప్రతిరోజు ఆన్లైన్ ఈవెంట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ రోజు అనేది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది మా ఆఫీసర్స్ అందరికీ. లోకల్ స్టేషన్స్లో దే ఆర్ కీపింగ్ ఏ వాచ్. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్, ఎస్టీఎఫ్ టీమ్స్, డీటీఎఫ్ టీమ్స్ కూడా మేము వీఆర్ కండక్టింగ్ సర్ఫైస్ చెక్స్. ఎక్కడైతే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కన్జ్యూమ్ చేసినారో ఆర్ అక్కడ సప్లై చేసినారో ఆ సప్లయర్ మీద, ఆ ఈవెంట్ ఆర్గనైజర్ మీద, ఆ ఫంక్షన్ హాల్ ఆర్ ఫామ్ హౌస్ ఓనర్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ కోఆపరేషన్తోనే ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 16 తారీఖు నుంచి ఈ ఆలోచన మొదలయ్యి 20 తారీఖు నుంచి దీన్ని కార్యాచరణ సీరియస్గా మొదలైంది. దాంట్లో భాగంగానే 22 నాడు పోలీసు వాళ్ళతో ఇదే హాల్లో ఆ లోకల్ పోలీస్తోనే జాయింట్ పోలీస్ ఎక్సైజ్ మీట్ పెట్టి ఈ రకంగా మనం వెళ్తే దీన్ని, ఈ కార్యాచరణ మనం సక్సెస్ఫుల్గా చేయగలమనే దాని మీద చాలా తీవ్రంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత 24 నాడు జాయింట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ ఆపరేషన్ ధూల్పేట ఏరియాలో చేయడం జరిగింది. తర్వాత దీంట్లో మనకు కొంత సాంకేతికంగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, టెలిఫోన్స్ సమాచారం అవి, దానికోసం టీజీ యాప్కు ప్రత్యేకంగా మేము వినతి పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ అందరి సమన్వయంతో మేము అనుకున్నది అంటే 31 ఆగస్టు వరకు ఈ గంజాయి టూల్పేట్లు లేకుండా చేయాలి అనే విషయాన్ని మేము సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం.